హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన కానీ సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ మన ఛానల్లో డైలీ జాబ్ అప్డేట్స్ కూడా అప్లోడ్ చేసాము వాటిని చూసి మీ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీరు అప్లై అని చేసుకోవచ్చు ఆ జాబ్స్ అన్నిటికీ కూడా సో ఓకే ఇక నోటిఫికేషన్ సంబంధించిన వివరాలకి వెళ్తే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వారు మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో మనకి నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వాడు రిలీజ్ చేయడం అనేది జరిగింది వారు రిలీజ్ చేయడం అనేది జరిగింది అయితే దీని యొక్క రీజనల్ ఆఫీసు మనకి బెంగళూరులో ఉంటుంది వాళ్ళు మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో మీరు ఎందులో వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ చూడొచ్చు మనకి ద మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీలో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే మనకి ఎక్కడెక్కడ ఫస్ట్ ఎక్కడెక్కడ పోస్టింగ్స్ ఉంటాయనేది ఒకసారి చూసుకుంటే మనం చూడొచ్చు ఇక్కడ మీరు భీమవరము నెల్లూరు అమలాపురం భువనేశ్వర్ కాకినాడ సో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఎక్కడెక్కడ ఉంటాయంటే పోస్టింగ్స్ భీమవరము నెల్లూరు అమలాపురం కాకినాడ మరియు ఒంగోలు వల్సాడు సో ఇక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి ఉంటాయి సో ఓకే ఇక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే మనకి అనలిస్ట్ మనకి మొత్తం ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ లేదా అనలిటికల్ ఎనలిటికల్ కెమిస్ట్రీ లేదా ఫిజికల్ కెమిస్ట్రీ లేదా బయో కెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ లేదా ఫార్మామెటికల్ టెక్ కెమిస్ట్రీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మినిమం ఎక్స్పీరియన్స్ సిక్స్ మంత్స్ అడిగారు ఇరవై ఎనిమిది సంవత్సరాల మ్యాక్సిమం ఏజ్ అనేవి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎనిమిది వేకేసీస్ ఉన్నాయి పద్దెనిమిది వేల పర్ మంత్ రెమెండేషన్ అనేది ఉంటుంది ఇవి మనకి కాంట్రాక్ట్ బేసిస్ పైన వన్ ఇయర్ ఉంటుంది విచ్ ఈజ్ లైక్లీ టు ఎక్స్టెండెడ్ అంటే ఫ్యూచర్లో దీనికి ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అని మనకి క్లియర్గా వెళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి శాంపుల్ కలెక్టర్ ఇది మనకి భీమవరం నెల్లూరు భువనేశ్వర్ కొచ్చి ఒంగోలు వలసాడులో మనకి పోస్టింగ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు శాంపుల్ కలెక్టర్కి అప్లైనేజ్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అనేది లేదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ పోస్టుకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఏడు వేకెన్సీస్ ఉన్నాయి పదమూడు వేల పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది వన్ ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది దాన్ని తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది అని కూడా మనకి మెన్షన్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ల్యాబ్ అటెండెంట్ భీమవరం మరియు భువనేశ్వర్లో వే పోస్టింగ్స్ ఉంటాయి టెన్త్ క్లాస్ పాస్ అయి సరిపోతుంది ఈ పోస్టుకు అప్లైనే చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకి అడగలేదు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది రెండు వేకెన్సీస్ ఉన్నాయి పద్నాలుగు వేల పర్ మంత్ రెమ్యనరేషన్ అనేది ఉంటుంది వన్ ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ పైన వేకెన్సీస్ అనేవి ఉంటాయి తర్వాత లైక్లీ టు బీ కంటిన్యూ అని కూడా మనకి ఇక్కడ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అని కూడా మనకి మెన్షన్ అనేది చేశారు ఇక ఈ పోస్టులకు సంబంధించి మనకి వెయిటేజ్ అనేది ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే మనకి ఇక్కడ ఎనలి ఎనలిస్ట్ వేకెన్సీస్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ శాంపుల్స్ ఎనాలిసిస్ ఆఫ్ రెసిడియస్ ఇన్ ఫుడ్స్ ఆర్ ఫిష్ అండ్ ఫిష్ ప్రోడక్ట్స్ సంబంధించి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఇక శాంపులర్ విషయానికి వస్తే మోటార్ సైకిల్ విత్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి అంటే లోకల్ భీమవరం కానీ నెల్లూరు కానీ కాకినాడ ఈ ఈ ప్రాంతాలకు సంబంధించి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక మనకి శాంపులర్ వేకెన్సీ ఏదైతే ఉందో దానికి ట్రావెల్ అలవెన్స్ డేర్నెస్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ల్యాబ్ అటెండెంట్కి సిమిలర్ ఫీల్డ్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ల్యాబ్ అటెండర్గా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి క్లియర్గా మెషన్ చేయడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ తెలిపినటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కానీ దొరికితే దొరకకపోతే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దొరకకపోతే సో సారీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరకకపోతే లేని వాళ్ళ ద్వారా ఫీల్ చేయడం అనేది జరుగుతుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో మీకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు సో మనకి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ఇక మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయిల్ చేయాలి సో మీరు పంపించడానికి లేదు మెయిల్ చేయాల్సి ఉంటుంది ఆ మెయిల్ ఏ మెయిల్ అంటే హెచ్ఆర్ డాట్ బెంగళూరు అట్ ది రేట్ బిఈసిఐఎల్ డాట్ కామ్ ఈ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దీనికి మీ స్కాన్డ్ అప్లికేషన్ ఫామ్స్ ఏదైతే ఉంటాయో వాటిని సెండ్ చేయాల్సి ఉంటుంది ఎప్పటిలోపు సెండ్ చేయాలంటే సిక్స్త్ అక్టోబర్ ట్వంటీ లోపు సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ మీరు చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసి దాన్ని కూడా మీరు పంపించాల్సి ఉంటుంది ఓకే మీ అప్లికేషన్ పంపించేటప్పుడు దాంతో దాటుగా మీ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పంపించాలి మీరు ఆన్లైన్లో పే ఫీజు పే చేయడానికి చూడండి ఎవరికి పే చేయాలంటే కార్పొరేషన్ బ్యాంకు ఇప్పుడు యూనియన్ బ్యాంక్తో మెర్జ్ అయింది సో ఓకే నెక్స్ట్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక అడ్రస్ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి సో అడ్రస్కి పంపించవద్దు అండి మీ అప్లికేషన్స్ ఓకే పోస్ట్ ద్వారా పంపించదు బై మెయిల్ ద్వారా పంపించాలి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి హెచ్ఆర్ డాట్ బెంగళూరు అట్ ద రేట్ బీఈసీఐఎల్ డాట్ కామ్ అనే మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి మీరు పంపించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీకు ఏమైనా క్వైరీస్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే జీరో ఎయిట్ జీరో టూ త్రీ ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ త్రీ అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక్కోవచ్చు అలాగే ఇంకా మనకి హెచ్ఆర్ డాట్ బెంగళూరు అట్ ద రేట్ బీఈసీఐఎల్ డాట్ కామ్ అనే మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేస్తే వాళ్ళు మీకు సంబంధించిన గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు సంబంధించిన డౌట్స్కి సంబంధించి ఇక కొన్ని ఇక్కడ మనకి ఇంపార్టెంట్ జనరల్ కండిషన్స్ అనేవి ఉన్నాయి ఒకసారి చూసుకుంటే ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫిక్స్డ్ రెమ్యునరేషన్ అనేది ఉంటుంది అండ్ ఇన్కమ్ ట్యాక్స్ స్టాచ్యుటరీ డిడక్షన్స్ ఈపిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్ చేస్తారని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ నాటికి చూసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేయడం జరిగింది సో వేకేన్సీస్ తగ్గించడానికి కానీ ఇంక్రీజ్ చేయడానికి కానీ లేదా పెంచడానికి కానీ వాళ్ళకి బీఈసిఐఎల్ వారికి రైట్స్ ఉన్నాయని మనకి ఫోర్త్ పాయింట్లో మెన్షన్ చేశారు సో నెక్స్ట్ వచ్చి మనకి క్వాలిఫికేషన్స్ తగ్గించడానికి కానీ ఇంక్రీస్ చేయడానికి కానీ ఎలిజిబిలిటీ క్రెటీరియా మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయి వాటిని తగ్గించడానికి కానీ పెంచడానికి కానీ మాకు రై రైట్స్ అనేవి ఉన్నాయని మనకి సిక్స్ పాయింట్లో తెలియజేయడం జరిగింది సో నెక్స్ట్ ఎవరైతే పర్సన్స్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ అటానమస్ బాడీస్ పబ్లిక్ సర్వీస్ యూనిట్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నేను సెవెంత్ పాయింట్లో మెన్షన్ చేశారు నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ రద్దు చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉన్నాయంటున్నారు ఒకవేళ నెక్స్ట్ బీఈసీఎల్ రైట్ టు డిస్కంటిన్యూ ద సర్వీసెస్ ఎక్స్టెండ్ ద సర్వీస్ ఓకే ఈ పాయింట్స్ అన్నీ చదువుకోండి తప్పనిసరిగా ఓకే ఇది మనకి అప్లికేషన్ ఫామ్ సో ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని దాన్ని మీరు పంపించాల్సి ఉంటుంది పైన ప్లీజ్ అటాచ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని అయితే ఇక్కడ మీ ఫోటో అందించాలి అందించిన తర్వాత మీ అప్లికే అప్లికేషన్ ఏ పోస్ట్కి మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ రాయాలి నెక్స్ట్ మీ ఫాదర్ లేదా మీ హస్బెండ్ నేమ్ రాయాలి డేట్ ఆఫ్ బర్త్ వేయాలి మీ ఏజ్ ఎంత అనేది రాయాల్సి ఉంటుంది ప్యాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ మీ కేటగిరీ జనరల్ ఆ ఎస్సీ ఎస్టీనా ఫిజికలీ హ్యాండికాప్డ్ అనేది రాయాల్సి ఉంటుంది మెరిటల్ స్టేటస్ మ్యారీడ అన్మ్యారీడ్ రాయాలి నేషనాలిటీ రిలీజియన్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి వేయాలి ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్ చాలా జాగ్రత్తగా వేయండి ఎందుకంటే ఫర్దర్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బీఈసల్ మరియు మీరు అప్లై చేసే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఇమెయిల్ ఐడి అనేది అండ్ ఫోన్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఇక్కడ మీరు రాయాలి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఈ బాక్స్లో మీరు రాయాల్సి ఉంటుంది టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రాయాలి సెలెక్టెడ్ ప్రిఫరెన్స్ ఆఫ్ లొకేషన్ అంటే మనకి ఈ లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇతర ప్రాంతాలకు సంబంధించి పోస్టింగ్ లొకేషన్స్ ఇచ్చారు కదా సో అక్కడ మీకు ఏ లొకేషన్స్ పోస్టింగ్ కావాలని మనకి అడుగుతున్నారు సో మీకు ఏదైనా నచ్చిన మూడు లొకేషన్స్ అనేవి మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చి మనకి రెఫరెన్సెస్ మీకు తెలిసిన వాళ్ళ రెఫరెన్సెస్ అనేవి రెండు ఇక్కడ రాయాల్సి ఉంటుంది లాంగ్వేజెస్ మీకు ఏం తెలుసు రీడ్ స్పీక్ రైట్ ఇక్కడ తెలుగుని రాస్తే ఫస్ట్లో మీకు చదవడం వచ్చా రాయడం వచ్చా మాట్లాడడం వచ్చా మూడు రాయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఎన్ని లాంగ్వేజ్ వస్తే అని రాసుకోవాలి నెక్స్ట్ మీ అప్లికేషన్ ఫామ్ ఫామ్తో పాటుగా ఏమేమి అటాచ్ చేయాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ పంపించాలి ఎడ్యుకేషన్ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికెట్స్ పాన్ కార్డు ఆధార్ కార్డు ఈపీఎఫ్ కానీ ఏసీసీ కానీ ఆల్రెడీ దేనికైనా ఉంటే వాళ్ళు పంపించాల్సి ఉంటుంది ఇక్కడ సైన్ చేయాలి లాస్ట్లో ఓకే సో ఇది ఎలా అప్లై చేసుకోవాలని కూడా మనం వీడియోలో తెలుసుకున్నాము ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది నా క్లిక్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యాపీ నెక్స్ట్ డే